శాంతి మురళీరవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు హృదయపూర్వకముగా బాబా బాబా అని అంటూ ఉండండి అపారమైన సంతోషము కలుగుతుంది ఇది నోటితో అనవలసిన విషయము కాదు మీ లోపల స్మరణ జరుగుతూ ఉండాలి అప్పుడు కలహ క్లేశాలన్నీ సమాప్తమైపోతాయి పిల్లలైన మీరు నా మనస్సు తిగమక అని ఎప్పుడూ అనరాదు బాబాతో బుద్ధియోగము తెగినప్పుడు బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది ఉదాసీనత వచ్చేస్తుంది కావున పిల్లలు చార్టును పెట్టండి లోపల బాబా బాబా అని స్మరిస్తూ ఉండండి ప్రతి అడుగులోనూ శ్రీమతాన్ని తీసుకోండి అప్పుడు ఈ చిక్కులన్నీ సమాప్తమైపోతాయి అని బాబా పిల్లలకు యుక్తిని తెలియజేస్తున్నారు నిరాకారుడైన తండ్రి శివబాబా తన నిరాకారులైన పిల్లలతో అంటున్నారు ఆత్మలైన మీరు ఈ శరీరాన్ని వదిలి నా వద్దకు రావాలి మరలా మీరు ఈ మృత్యులోకములో జన్మ తీసుకోరాదు నేను ఆత్మలైన మీ అందరికీ నిరాకార తండ్రిని బాబా బాబా అని అంటూ ఉండండి శరీర భావనను పూర్తిగా తొలగించి దేహీ అభిమానులుగా కండి నిరాకారుడైన తండ్రి బ్రహ్మ ముఖవంశావళిని తయారు చేస్తున్నారు కావున ఈ బ్రహ్మ మీకు గుప్తమైన తల్లి మరియు సాకారములో పాలన నిమిత్తము జగదాంబాను నియమించడము జరిగినది ప్రజాపిత బ్రహ్మ మీకు పెద్ద తల్లి పిల్లలైన మీరు బేహద్ మాతాపితల సన్ముఖంలో కూర్చొని ఉన్నారు మీరు బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలు ఐదు వేల సంవత్సరముల క్రితము భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది అది వరల్డ్ ఆల్మైటీ గవర్నమెంట్ హాహాకారాల తరువాత మరలా జయ జయధ్వనులు మ్రోగనున్నాయి స్థూలమైన కనులతో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనము కానున్నది ఒక్క బాబాను స్మృతి చేసినప్పుడే మీ మనస్సుకు సంతోషము కలుగుతుంది లౌకిక తండ్రిని మీరు గుర్తుంచుకుంటారు కదా అలాగే పారలౌకిక తండ్రినైన నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి నా మనస్సు తెగమక పడుతుంది అని ఎప్పుడు అనరాదు లోపల బాబా బాబా అంటూ ఉండండి ఒక్కన శ్రీమతముపై నడుస్తూ ఉండండి బాబా చెప్తున్నారు నేను దాతను మీకు ఇచ్చేందుకే వచ్చాను మీరు కూడా మీ సర్వస్వమును నాకు ఇచ్చి సఫలము చేసుకోండి ఇదంతా భవిష్యత్తు కొరకు చేసుకునే సంపాదన ఎవరు ఎంతగా సఫలము చేసుకుంటారో వారికి అంత ఎక్కువగా వైకుంఠ రాజ్యాధికారము లభిస్తుంది శివబాబా ఫస్ట్ క్లాస్ అయిన గ్రాహకుడు ఒక చేతితో ఇవ్వండి మరొక చేతితో స్వర్గరాజ్య భాగ్యాన్ని తీసుకోండి పాతదానికి బదులుగా బాబా మీకు అన్నీ కొత్తవే ఇస్తారు శివబాబా ప్రభాత సాయి తమ పాత లెక్క పత్రాలన్నీ బాబాకు సమర్పించి విశ్వాధికారి పదవిని తీసుకోండి బాబా చెప్తున్నారు పిల్లలు ఈ ధనము సంపద మొదలైనవి అన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి దానిని వదిలివేయండి దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచిపోయి ట్రస్టీగా ఉండండి ఇదంతా శివబాబా చేత ఇవ్వబడినదే అంతా వారిదే వారి అనుమతితో ప్రతి పనిని చేయండి ఈ బ్రహ్మ మీకు ఎల్లప్పుడూ సరైన డైరెక్షన్నే ఇస్తారు ఒకవేళ ఏదైనా పొరపాటు చెప్పినట్లయితే దానికి శివబాబాయే బాధ్యులు శివబాబా ధర్మరాజు కూడా ఇది సర్వోన్నతమైన సత్సంగము ఈశ్వరీయ విశ్వవిద్యాలయము పిల్లలైన మీరు అందరికీ వేరువేరుగా బాబా పరిచయాన్ని ఇవ్వాలి తద్వారా వారి నాడీని గురించి తెలుస్తుంది శివబాబా మనము ఇరవై ఒక్క జన్మలు సుఖముగా ఉండే విధంగా శ్రేష్టమైన కర్మలను నేర్పిస్తున్నారు సత్యయుగములో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి అక్కడ ఏ వికర్మలు జరగవు ఇప్పుడు మీరు తక్కువలో తక్కువ ఎనిమిది గంటల వరకు స్మృతి చేసినట్లయితే తప్పక పాస్ అవుతారు మాయా తుఫాన్లు ఎన్నో వస్తాయి దీని కొరకు స్మృతి చార్ట్ను పెట్టండి స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి లోపల స్మరించాలి మౌనముగా ఉండాలి అప్పుడే మీ కలహ క్లేశాలు తొలగిపోతాయి నిరోగులుగా కూడా అవుతారు బాబాను మరచిపోవటము ద్వారానే మాయ చెంపదెబ్బ తగులుతుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ అడుగడుగులోనూ బాబా సలహాను తీసుకుంటూ ఉండండి మీ ద్వారా ఎప్పుడూ ఏ పాపకర్మ జరగకుండా ఉండాలి బాబా చెప్తున్నారు భారతదేశమును స్వర్గముగా తయారు చేసే సేవలో మీ తనువును మనస్సును ధనములను స్వాహా చేయాలి బాబాకు పూర్తి సహాయకులుగా కావాలి హర్షితముఖీగా ఉండాలి ఏ విషయములోనూ వాడిపోకూడదు బాబా స్మృతితో అన్ని కలహ క్లేశాలను అంతము చేయాలి వరదానము అథారిటీ యొక్క ఆసనముపై స్థితులై సహజ యోగి జీవితమును అనుభవం చేసుకునే మహాన్ ఆత్మాభవ పిల్లలైన మీరు సర్వ అనుభవాల అథారిటీ అనే ఆసనంపై కూర్చోండి అథారిటీ యొక్క ఆసనంపై సదా స్థితమై ఉన్నట్లయితే సహజ యోగులుగా సదాకాలిక యోగులుగా స్వతాయోగులుగా అయిపోతారు అథారిటీ గల ఆత్మల ముందు మాయ శిరస్సు వంచుతుంది మహాన్ ఆత్మలైన మీరు అనుభవాల అథారిటీలో ఉన్నట్లయితే అందరూ తమంతట తామే వంగుతారు స్లోగన్ సదా సంతోషంగా ఉంటూ సంతోష ఖజానాను పంచుతూ సంతోష అలను వ్యాపింపచేయటమే శ్రేష్టమైన సేవ మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి